ఈ రోజు మనం లాట్స్ ఆఫ్ ఫిల్మ్ అప్డేట్స్ తెలుసుకుందాం. మన ఛానల్లో ఫిల్మ్ అప్డేట్స్ వీడియో వచ్చి 3 రోజులు అయ్యింది. కొంచెం బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ఈ రోజు ఆ 3 డేస్ ని కవర్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నెంబర్ 1, శ్రీ విష్ణు గారు హీరోగా నటిస్తున్న రాజరాజా చౌర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని మొన్నటి దాకా చర్చలు జరిగాయి. కానీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం బ్లాక్ బస్టర్ తర్వాత ఈ మూవీని కూడా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ టీమ్. ఈ మూవీ ఆగస్టు 19 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా థియేటర్స్ లో మిస్ కాకుండా చూడండి. నెంబర్ 2, నవీన్ చంద్ర గారు అవికా గౌర్ గారు లీడ్ రోల్స్ లో కనిపిస్తున్న మూవీ #bro. అయితే ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ మూవీలో అవికా గౌర్ గారు నవీన్ చంద్ర గారు బ్రదర్ అండ్ సిస్టర్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఎమోషనల్ డ్రామాగా వస్తుంది. నెంబర్ 3, ధనుష్ గారు హీరోగా శేఖర్ కమల గారి డైరెక్షన్ లో ఓ మూవీ వస్తుందన్న సంగతి తెలిసింది. అయితే ఈ మూవీ 90s లో తమిళనాడు ఆంధ్ర కలుసున్నప్పుడు జరిగే పొలిటికల్ స్టోరీ అట. ఈ మూవీ తెలుగు తమిళ హిందీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతుంది. ధనుష్ గారి 43rd మూవీ అలాగే 44 మూవీ కంప్లీట్ అయ్యాక శేఖర్ కమలా గారి మూవీలో జాయిన్ అవుతారు. నెంబర్ 3, కాజల్ గారు లీడ్ రోల్ లో కనిపిస్తున్న హిందీ మూవీ ఉమా. అయితే ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. నెంబర్ 5, విశ్వక్సేన్ గారు హీరోగా నటిస్తున్న పాగల్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ మూవీ ఆగస్టు 14 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మీలో ఎంతమంది థియేటర్స్ కి వెళ్లి పాగల్ మూవీ చూస్తారో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. నెంబర్ 6, వైష్ణవ్ తేజ్ గారు హీరోగా వస్తున్న 3rd మూవీని రీసెంట్ గా స్టార్ట్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ గారికి హీరోయిన్ గా లక్షా మూవీ హీరోయిన్ కితికా గారు నటిస్తున్నారు. నెంబర్ 7, గోపీచంద్ గారు హీరోగా నటిస్తున్న సీటీ మార్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి అనుకున్నారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపం బ్లాక్ బస్టర్ తర్వాత సీటీ మార్ మూవీ టీమ్ కి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్లుంది. ఈ మూవీని థియేటర్ లోనే రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మూవీ వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసే ప్లాన్స్ లో ఉన్నారట. నెంబర్ 8, ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ నుంచి మెరిసే మెరిసే అనే సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. అయితే ఈ సాంగ్ లిరికల్ సాంగ్ కాదు, ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని మీరెవరైనా చూడకపోతే వెంటనే యూట్యూబ్ లో చూసేయండి. నెంబర్ 9, ప్రభాస్ గారి హీరోగా ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో వస్తున్న మూవీ సాలార్. అయితే ఈ మూవీలో ప్రభాస్ గారికి జోడీగా శృతి హాసన్ గారు నటిస్తున్నారు. అయితే రీసెంట్ గా ప్రభాస్ గారు శృతి హాసన్ గారికి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ని పంపించారు. ఈ స్పెషల్ ఐటమ్స్ ని చూసి శృతి హాసన్ గారు షాక్ అయ్యారు. నెంబర్ 10, పుష్ప ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి ఇంకా ఒక రోజే ఉంది. ఈ సాంగ్ కోసం మీలో ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. ఇక ఫైనల్ అప్డేట్, నయనతార గారు హీరోయిన్ గా వస్తున్న నెట్రికన్ మూవీ Disney+ హాట్స్టార్ లో ఆగస్టు 13 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ మూవీ రిలీజ్ కి ఇంకా 2 రోజులే గ్యాప్ ఉంది. ఈ మూవీని డెఫినెట్ గా చూడండి. అండ్ అలాగే ఈ మూవీ రివ్యూ వీడియో మీకు కావాలంటే డెఫినెట్ గా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకొక లాస్ట్ అప్డేట్, సంతోష్ శోభన్ గారు మెహరీన్ గారు హీరో హీరోయిన్ గా నటిస్తున్న మంచి రోజులు వచ్చాయి మూవీ నుంచి సోగా అనే ఫస్ట్ సాంగ్ ని ఆగస్టు 16 రిలీజ్ చేస్తున్నారు, తప్పకుండా చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలాగే మీకున్న మూవీ డౌట్స్ ని కింద కామెంట్ లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ కి ఆన్సర్ ఇస్తాను.